తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న డెంటిస్ట్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న మిస్టర్ టీ సంస్థ చైర్మన్ నవీన్ రెడ్డిని ఆదిభట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు నవీన్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. నవీన్ రెడ్డిని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతి మంజూరు చేసింది. దీంతో చర్లపల్లి జైల్లో ఉన్న అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శనివారం నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు పోలీసుల కస్టడీలో ఉంచుతారు. కిడ్నాప్ ఘటన, వైశాలితో ప్రేమ, పెళ్లి విషయం గురించి మరిన్ని వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. వైశాలికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోల గురించి కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవీన్ రెడ్డిని 8 రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలని ఇబ్రహీంపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. కానీ ఇబ్రహీంపట్నం కోర్టు కేవలం 1 రోజు కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇబ్రహీంపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టును పోలీసులు ఆశ్రయించారు. దీంతో జిల్లా కోర్టు నవీన్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో చర్లపల్లి జైలు నుంచి నవీన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మన్నెగూడకు చెందిన డాక్టర్ వైశాలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరుగుతుందనే విషయం తెలుసుకుని నవీన్ రెడ్డి 100 మందితో వెళ్ళి వైశాలిని ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అడ్డొచ్చిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను కిరాతకంగా కొట్టారు. వైశాలిని కార్లు మిర్యాలగూడ వైపు తీసుకెళ్లగా కొన్ని గంటల్లోనే వైశాలి ఆచూకీ పోలీసులు కనుగొన్నారు. ఆ తర్వాత గోవాలో నవీన్ రెడ్డి ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.